Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan political schedule ఎప్పటి వరకు? మంచో చెడో పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు టాక్ ఆఫ్ ది ఏపీగా మారారు. పవన్ కళ్యాణ్ మాటలు, పవన్ కళ్యాణ్ వైర్ వర్గం మాటలు ఇవే 3 రోజుల పాటు ఏపీలో పొలిటికల్ వార్తలు. ఒక రకంగా సీఎం జగన్ నంద్యాల జిల్లా టూర్ కంటే కూడా పవన్ యాత్రే ఎక్కువ ఆసక్తిని కలిగించింది. మరి ఈ హైప్ని పవన్ నిలబెట్టుకోగలరా? గతంలో కూడా పవన్కి ఇలాంటి అవకాశాలు చాలానే వచ్చాయి. అమరావతి రైతుల కోసం ముళ్ల కంచెల మధ్య రోడ్డుపై కూర్చుని గతంలో ధర్నా చేశారు పవన్. జడివానలో ర్యాలీలు చేపట్టారు. అప్పట్లో ఇంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది. కట్ చేస్తే మరుసటి రోజే పవన్ రాజకీయాలకు ప్యాకప్ చెప్పి సినిమా షూటింగ్లకు వెళ్లేవారు. మళ్ళీ వారం 2 వారాలు జన సైనికుల్లో నైరాస్యం. తిరిగి పవన్ ఎప్పుడు రాజకీయాలు మాట్లాడతారో మళ్ళీ అప్పుడే జనసేనకు ఉత్సాహం. ఇలా ఉండేది పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా? ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని పవన్ని డైరెక్ట్గా అటాక్ చేశారు. పవన్ కేవలం 3 రోజుల కాల్ షీట్లు ఖాళీ చేసుకుని విశాఖ వచ్చారని, అవి పూర్తయ్యాక తిరిగి షూటింగ్లకు వెళతారని, అంతకుమించి ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పవన్ తిరిగి షూటింగ్లకు వెళితే ఆ విమర్శలను నిజం చేసినట్టు అవుతుంది. కానీ అక్కడ సినీ ఇండస్ట్రీ పరంగా చూస్తే పవన్ చేయాల్సిన సినిమాలు చాలానే పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల్లోగా వాటన్నింటినీ ముగించుకోవాలనేదే పవన్ ఆలోచన. రాజకీయాల్లో ఖర్చు కోసమే తాను సినిమాలు చేస్తానంటున్న పవన్ రాజకీయాలకు ఫుల్ టైం కేటాయించలేకపోవడం మైనస్గానే చెప్పాలి. దానినే హైలైట్ చేస్తూ అటు వైసీపీ విమర్శల జోరు పెంచుతోంది. ఈ దశలో పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ మీటింగులకు వస్తే ఆ క్రేజ్ వేరు. నాదేండ్లా నాగబాబుకి పార్టీలో పదవులు ఉన్నా కూడా జన సైనికులు వారి మాటల్ని ఎంత సీరియస్గా తీసుకుంటారనేది అనుమానమే. ఎన్నికలకు సమయం తరుముకొస్తోంది. అధికారంలో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. పదే పదే సమీక్షలు పెడుతూ ఎమ్మెల్యేలలో చురుకు పుట్టిస్తున్నారు. ఇలాంటి టైంలో అధికారం కావాలనుకుంటున్న ప్రతిపక్షాలు ఎంత అలర్ట్గా ఉండాలి? ప్రతి నియోజకవర్గంలో బలపడాలనుకుంటున్న జనసేన ఏ స్థాయిలో పోరాటం చేయాలి? విశాఖ ఎపిసోడ్తో రాజకీయం వేడెక్కింది. కానీ పవన్ సినిమా షూటింగ్లకు వెళితే అది పూర్తిగా చల్లారిపోతుంది.